హాయ్ హాయ్, ఈ వీడియోలో కనిపిస్తుండే కోళ్ళు మావే అండి. ఈడ పల్లెల్లో ఎట్లా అంటే ఎండాకాలం వస్తే చాలు, అందరూ మిద్ది పైన పనుకుంటారు. ఇంకా పొద్దున్నేనే ఈ కోళ్ళు వచ్చి నిద్ర లేపుతా ఉండేవి. మా యకున్గాడు ఫస్ట్ నిద్రలేసి కోళ్ళని చూసుకొని ఉండే, ఇంకా అందుకని మీకు చూపిద్దామని వీడియో తీస్తూ ఉండను. పండక్కి మా ఇంటికి బంధువులు కూడా వచ్చినారు. మా ఎక్కువళ్ళు, మా పెద్దమ్మళ్ళు, ఇంకా మా వదిన, మా మామ పిల్లోళ్ళు అందరూ వచ్చినారు. ఇంకా అందరూ చేనకాటికి పోయి ఆడుండే కూరగాయలు, పూలు, ఇంకా ఆడ టెంకాయ చెట్లు ఉన్నాయి కదా మావి, ఆ టెంకాయలు కొట్టుకొని టెంకాయ నీళ్ళు తాగి మునక్కాయలు, ములింగట్లు, ఎర్రగడ్డలు అవన్నీ కూడా పెరుక్కొని వచ్చినాము. ఇంకా వాళ్ళన్నీ పెరుక్కొని ఇంటికి వెళ్ళిపోయినారు. నేను మాత్రం సాయంత్రం వరకు ఆడే ఉండి మా ఆవులు అన్నీ చూసుకొని, ఆవులు గడ్డి కోసి అంతా ఏమేమో చేసినానమాట ఆ రోజు. అదంతా కూడా వీడియోలో ఉంది, చివరి వరకు చూడండి నేను ఏమేమి చేసినానో చూపిస్తాను. ఇది మా కరేపాకు చెట్టు అండి. ఇది నాటి కరేపాకు, భలే స్మెల్ వస్తుంది. కూరల్లో కూడా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మధ్య ఎంటుకలు ఎక్కువ ఊడిపోతాండే అని కొంచెం మా తమ్ముడు తాను బెరిగిపించుకుంటాండా. మామూలుగా నేనే చెట్టు ఎక్కి బెరకతాండి, వద్దులే చెట్టు ఎక్కి అని ఇరవడిపోతే మళ్ళీ మా పిల్లలను ఎవరు చూసుకుంటారని అంత సాహసం చేయలేదు. ఇక్కడ కరేపాకు కోసం ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. వీడు హర్ష, వీడు వచ్చేసి మా మామ కొడుకు. ఈ పాప వచ్చి సీతక్క, శ్వేత అనమాట, అందరు సీతక్క అని పిలుస్తుంటారు. అకున్గాడు నేను వీడియో తీసాను, నా దగ్గరికి వచ్చేయాలని అతి చేస్తాడు. వీడు మా నాయన ఉన్నాడు, హాయ్ చెప్తున్నాను ఒకసారి. ఈమె మా వదిన, మా అన్న భార్య. ఇంకా రెండు కట్టలు పెరుకురా, ఇంకా కావాలేడు. ఈ మధ్యనే మా నాయనలు టమాట చెట్లు కూడా పెట్టినారు. ఇప్పుడిప్పుడే పూత వస్తా ఉంది, ఇంకా టైం పడుతుంది. ఇంకా పురి కూడా కట్టలేదు, అంతా కట్లు అంతా నాటేసి వైర్ కూడా లాగేసి పెట్టినారు. ఇంకా ఈరోజు కదిరిపుణ్ణం పండగ కాబట్టి పండగ అయిపోతే తర్వాత ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో పురి కట్టేది. ఇంకా ఆ పక్క ఆవులకు మొక్కజొన్న కర్రలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. ఇంకా ఈడ దున్నేసిండేదంతా చామంతి చెట్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడంట. ఆడ చెని చెట్లు వేసినారు, అవి కూడా చూపిస్తానండి మీకు. మా అమ్మ అలసందల చెట్లు కూడా నాటింది. ఈ టమాటా చెట్లు కాయలు వచ్చేటప్పటికి అలసంద కాయలు కూడా వస్తాయి. కూరలకి ఎట్లా నాకు కూడా పంపిస్తుంది, కూరలు చేసుకుండేకి నాటింది అనమాట. ఇవంతా చెని చెట్లే అనమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేసినారు, మొత్తం 4 కాయలు వేసినారు. అప్పుడు ఒకసారి చెనిక్కాయల గురించి చెని చెట్లు తవ్వేదంతా వీడియో తీసింటి కదా, దాని తర్వాత మళ్ళీ 5 2 అది వేసినారు అనమాట. మొత్తం ఈ 4 కాయలు వేసినాడు. ఇంకా ఆ పక్క కనకంబరాల చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ ఉండండి మీకు. ఎర్రగడ్డలు కూడా నాటినారండి మా అమ్మోళ్ళు. ఎర్రగడ్డలు చూపిస్తా చూడండి, ఇవి లావ ఎర్రగడ్డలు కాదులే, చిన్న ఎర్రగడ్డలే. ఇవి నాటి ఎర్రగడ్డలు అంటారు దీనిని. ఎర్రగడ్డల పూలు కూడా వచ్చినాయి చూడండి, వేరే ఎర్రగడ్డల పూలు. దీనిలోని ఉల్లుకొల్లు అంటారు, దీనిలతో తాలింపు కూడా చేస్తారు. తాలింపు కూడా టేస్ట్ భలే ఉంటుంది. ఎర్రగడ్డలు కూడా పెరిగి చూపిస్తా చూడండి మీకు ఒకసారి. అమ్మ గట్టిగా ఉండయి, నీళ్లు కట్టినట్లే ఈ మధ్య. అర్థండి, ఎర్రగడ్డలు నాటి ఎర్రగడ్డలు ఇవి. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు కూరలకు అన్నీ ఇవే వేస్తానండి, అసలు పెద్ద ఎర్రగడ్డలు అంటేనే తెలియదు మాకు అప్పుడు, ఇవే వాడతానండి చూడండి. ఇంకా ములింగడ్లు కూడా ఉన్నాయి, ములింగడ్లు కూడా చూపిస్తాను రండి. ఈ మధ్య సంతలకి ఎక్కువ పెరికేసినారు, అయిపోయినాయి ములింగడ్లు, ఆడో ఒకటి ఒకటి ఉన్నాయి. ఇదండి ములింగడ్లు కూడా, ఇవి కడిగితే బాగా తెల్లగా ఉంటాయి. మొన్నంతా ఉంది కాబట్టి కొంచెం నల్లగా ఉండయి, అంతే. కడిగితే బాగా తెల్లగా ఉంటాయి. ఇక్కడ మా చేను పక్కనే వేరే వాళ్ళు కనకంబరాల చెట్లు కూడా పెట్టినారు. ఇవి మావు కాదులే, మాకు ముందున్న కనకంబరాల చెట్లు ఇప్పుడు లేవు. పూలు బాగా ఎర్రగా ఉండిండే, ఈ మధ్య కోసేసినట్టున్నారు. స్కూల్కి పోయేటప్పుడు కనకంబరాల చెట్లు మాకు అవన్నీ ఉండే, పూలు పెరికేసి స్కూల్కి పోతా ఉంటుంది. స్కూల్ టైం వరకు పెరికేసి పోతాను, ఇట్లా పెరుకుతారు దీనిని. ఈ కనకంబరాల చెట్లు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి పెట్టినారు, మా పక్కింటోళ్ళే పెట్టినారనమాట. ఇవన్నీ చూడండి, మొత్తం పూలు పెరికేసినారు. ఈ ఆ పైన వరకు ఉన్నాయండి చెట్లు. ఈ మధ్యలో ఈ అవిసి చెట్లు ఎందుకు పెడతారంటే, పూలు పెరికేటప్పుడు చెట్లు అదే చెట్ల కింద నీడ అట్లు ఉండల్లా. అదిగాక ఎండాకాలం కదా, ఎండకి ఈ పూల చెట్లు చచ్చిపోకుండా కొంచెం నీడగా ఉంటే బాగుంటుందని ఈ అవిసి చెట్లు పెడతారు. ఇక్కడ ఇప్పుడే నీళ్లు కట్టినట్టున్నారు. ఇదంతా ఆ లాస్ట్ వరకు కనకంబరాలే అండి. ఆ పక్క కాయలంతా నిన్ననో మొన్ననో
పెరికేసినట్టు ఉన్నారు, అందువల్ల పూలు అంతగా కనిపించలా. ఇవి చూడండి బాగుండయి, ఈ కైలో కోసినట్టు లేదు, చాలా ఉన్నాయి చూడండి, భలే ఇడిగినాయి. ఇవి పెరికేది కట్టేది కష్టమే కానీ పూలు అయితే బాగుంటాయి పెట్టుకునేకి, అట్లా బాగుంటాయి చూడండి. ఇప్పుడు పెరుగుతాను అండి ఒకసారి, ఇవి బాగుండే కాబట్టి గుచ్చుగా వస్తాయి, ఇట్లా పెరుగుతాను అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పెరికిండేది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతాను నేను. చాలా మంది పెరికేదంటే అర్థం కాదు అంటారు, కోసేదాన్ని మేము పెరకడము అంటాము, పూలు పెరకడము గడ్డి పెరకడము అట్లా అంటాం అన్నమాట. చూడండి ఇట్లా వేలసందులో పెట్టుకుంటాము, ఇట్లా గుచ్చుగా వస్తాయి దగ్గర, ఇట్లా పెట్టుకుంటాము, మళ్ళీ ఒడి కట్టుకొని ఒళ్ళోకి వేసుకుంటాం అన్నమాట. అట్లా కేజీలు కేజీలు పెరుకుతాను అన్నాం. భలే ఉంది కదండి చూసేకి. ఇంకా ఈ చెట్లు పెద్ద పెద్దవి కూడా అవుతాయి, ఇవి నేత చెట్లే, ఈ మధ్య పెట్టినట్టున్నారు. ఇంకా హైట్ అయితే గన ఫోటోలకి అట్లా కూడా భలే ఉంటుంది చూసేకి. ఇప్పుడు మా అమ్మోళ్ళు పెరకలేక అట్లా పెట్టరులేండి, ఇవి వేరే వాళ్ళవి, మా అత్తోళ్ళు ఇతారు నాకు, వాళ్ళవి చెట్లు. మా చేను పక్కనే ఉంటుంది ఇది. అప్పుడు ఒక రోజు పచ్చిమిరపకాయల చెట్లు పెట్టినామని పెరుగుతా కూడా వీడియో చేసింది కదా, ఆ పచ్చిమిరపకాయల చెట్లకి ఇట్లా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం అయిపోయినాయి కాయలు కూడా, ఆడోటి ఆడోటి ఉండయి. కూర పెరుక్కున్నామని పెరుక్కుంటా ఉన్నాం చూడండి, మొత్తం అయిపోయినాయి, ఏడో ఒకటోటి ఉన్నాయి అంతే. దీని కాయలన్నీ అయిపోయినాయి, ఎండుమిరకాయలు చేసినాము. ఇంకేమీ పెరికాయలు అనుకుంటా, చెట్లు అన్నా పెరికేస్తారేమో, ఇంకంతా రెండు వారాల్లో అట్లా అయిపోయి వచ్చినాయి. ముందు ఫస్ట్లో సైజులు పెద్దగా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంతకు ముందు కాలంలో అయితే అందరికీ నాటి ఆవులే ఉండినాయి, జెర్సీ ఆవులు అనేది కనిపించకుండా ఉండే. ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయిపోయింది, ఎవరికి చూసినా జెర్సీ ఆవులు ఉన్నాయి చూడండి, నాటి ఆవులే ఆడ తక్కువ ఉంటాయి. ఈడ మా ఎన్నోళ్ళకు ఉండవు ఇవి, మా కూడా ఇది కుమ్మేకి వస్తాను స్వామి. నాటి ఆవు పాలు మంచివి అంటారు కదా, అట్లా ఇవి నాటి ఆవులు ఉన్నాయి ఈడ. ఆవులకి మొక్కజొన్న కర్రలు కూడా వేసినారు మా నాయన వాళ్ళు, ఎప్పుడో ఒక రోజు వస్తా కదా మా నాయనకి పాపం హెల్ప్ అన్నా చేద్దాము అని కర్రలు కోస్తాండ. మా యకున్గాన్ని మా యకిల ఎత్తుకుంది, అందుకని నేను మా నాయనకి కర్రలు కోసిస్తాండ. ముందు అన్ని పనులు చేస్తా అంటండి, ఎప్పుడు అంటే పెళ్లి కాక ముందు ఆవులు గిడ్డి కోస్తాంటి, పేడ ఎత్తుతాంటి, ఆ పేడ తట్లు కూడా ఎత్తుకొని దిబ్బలు వేస్తాంటి, పాలు పిండుతాంటి, అన్ని పనులు చేస్తాంటి. ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక ఏం పని చేయలేదులే, అందుకని ఇంక మా నాయనకి కొంచెం హెల్ప్గా కర్రలు అన్నా కోస్తాను. ముందైతే బాగా ఎనర్జీగా కోసేస్తా అంటే ఇప్పుడు అంత ఎనర్జీ లేదు, కొంచెం కోసేలకే అలసట అనిపించేస్తుంది. నేను కర్రలు కోస్తా అంటే మా మిల్కీ పాపం గడ్డి కూడా పీకుతుంది. నన్న ఈడుంది ఇంకా పీక్కోనా, పిల్లదూడకి వేస్తావా? నీకు ఇష్టమా పిల్లదూడు అంటే? ఎంత వేస్తావు దానికి గడ్డి? 4-3 వేస్తావా? పెరుకు పెరుకు ఇంకా చాలా పెరుకుమా, ఈడంతా ఉంది చూడు పెరుకో గడ్డి అంతా. మోపు కట్టుకుంటావా పిల్ల మోపు? అది వేసేసి వస్తావా మళ్ళా? సరే వేసేసి రాపోనన్నా. ఆ వలసందుల చెట్లు అవి పెరకద్దు, గడ్డి పెరుకో చాలు. నేను కోసిండే కర్రలన్నీ మా హర్ష ఎత్తుకొని పోయి దూళ్ళకి వేస్తా ఉన్నాడు, వాది పెట్టుకొని బాగా నీట్గా ఎత్తుకొని పోయి వేస్తా ఉన్నాడు పాపము. మా అమ్మ వాళ్ళ అన్న చిన్న కొడుకు అన్నమాట, పండగని ఈరోజు పండగకు వచ్చినారు. హర్ష ఇంకా కోసింటారా రా మళ్ళా. సరే. ఈ అరటి చెట్లు కూడా ఇంకా ఇంత పెద్దగా అయినాయి, అరటికాయలు మాత్రం రాలా, ఎంతెంత ఉండయి చూడండి. అరటికాయలు మాత్రం ఇంకా ఒక బొమ్మం కూడా ఇలా ఒకటి కూడా. ఆడకర్రలకు వస్తాండి ఇది వచ్చి, అది వేరే వాళ్ళకి మా నాయన కాల వింత అని అమ్మినాడు, వాళ్ళు కోసుకుంటాండారు ఆడకు వస్తాండ్రు చూడండి. ఇవి ఆవులకు మాత్రమే, ఇవి దీనిలలో మొక్కజొన్న ఎన్నులేం రావు, ఇవి ఆవులకు మాత్రమే. దీనిలలో కూడా సన్న సన్నవి ఎన్నులు ఉన్నాయి, అవి చూపిస్తామండి మీకోసారి. దీనిలలో ఏం ఎన్నులు పెద్ద పెద్దగా రావు, ఎందుకంటే దగ్గర దగ్గర చల్లేసి ఉంటారు కదా, అందువల్ల అంత పెద్దగా రావు. మామూలుగా సింగిల్ సింగిల్గా నాటితే గనా అవి బాగా పెద్ద పెద్ద మొక్కజొన్నలు వస్తాయి. ఇది చాలా చిన్నగానే ఉంది, వెలిచి చూపిస్తాను మీకు.
చూడండి నాతెన్నులు, దీంట్లో చిన్న వస్తాయి అంటే. ఇవైతే ఆవులకైతే బాగుంటాయి పాలెన్నులు. మా మిల్కీకి అయితే బాగా ఇష్టం ఈ పాలెన్నులు. ఇది సపోటా చెట్టు, సపోటా కాయలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మా అమ్మ అఖిలతను కూడా ఇచ్చి పంపించిండా, పచ్చివి ఇచ్చి పంపించిండా, మళ్ళీ మాగినాయి. ఇవి ఋతువుకి వచ్చినాయేమో, ఇంకా పెరుగుతారేమో. మాకైతే సపోటా చెట్లు ఏమి చాలా లేవు. ఇదొకటిను ఆడ కట్ల దగ్గర ఒకటి ఉంది చూడండి, ఈ రెండు చెట్లే ఉండేది మాకు. ఇది ఇంట్లో మాండ్లు లాగా పెరిగిపోయింది. ఇట్లా వేసేస్తే ఆవులు తినవన్నమాట. దీనిలో చిన్న చిన్నగా కత్తిరించేయిల్లా, కానీ కత్తిరించినా కూడా తినవు ఆవులు. కొన్ని కొన్ని భలే తెలియదు దానిలోకి. ఆకులాకులు తిని ఇది మధ్యలో కట్లు ఉన్నాయి కదా, అదంతా వదిలేస్తాయి. చెరుకుల్లాగా ఉన్నాయి చూసేకి. ఇది మా పెద్ద దూడ, దీని దగ్గరికి పోతే చూడండి కుమ్మేకి వస్తుంది. చుట్టూ బెదిరిస్తుంది అంతే, ఏం కుమ్మదు. అమ్మ కుమ్మేసాను రా హర్ష అన్న, భలే ఆడుకుంటుంది ఇది. ఇంకా ఆయావే మాకు పాలు ఇచ్చేది, ఇంకొక ఆవు ఉండే పాలు ఇచ్చేది, అది అమ్మేసినాడు మన ఆయన. ఇంకో చిన్న దూడ ఉంది, ఆ పిల్ల దూడ. ఇంతే ప్రస్తుతానికి ఈ మూడు ఆవులే ఉన్నాయి. ఈరోజు నేను మా నాయనతో పాటు పాలు కూడా పిండుతాండా, మీకు కూడా చూపిస్తానండి. ముందు ఎప్పుడో చిన్నప్పుడు పిండుతా అంటే, ఇప్పుడు ఏం అలవాటు లేదు. ఎట్లా ఊరికెట్లా ట్రై చేస్తుంది అంతే. ఇట్లా ఆముదు మెత్తుకుంటారు బాగా ఈజీగా వచ్చేకి, ఇట్లా ఆముదు మెత్తుకొని పిండుతారు అన్నమాట. ఏందో నేను మిండుతా అని దాని గమ్మునుంది, వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు మిండితే మాత్రం ఎగిరెగిరి దాన్ని వేస్తుంది. మా నాయన మిండితేనే ఇది గమ్మునుంటుంది.